एर्पट्टी मैं डिमांड अलगे एजेंसी एजेंसी मतलब 36 पीएस पद 56 डाक्टर वाली भोजन सदुपाया ले दाने वाल गिरीजन 71 मलेरिया केस नमोदा ने पब्लिक పరిస్థితి అనేది ఉన్నది అందుకే ఏజెన్సీలో ఈ మా పిల్లల్ని చదివించాలి అని జాయిన్ చేస్తే పోస్టులతో భర్తీ చేస్తున్నారు ఆ కాంట్రాక్ట్ పోస్టుల్లో కూడా ఇక్కడ 193 అర్బన్ హెల్త్ సెంటర్స్ అని ఉన్నాయి వీటిని జీవో నంబర్ 43 జారీ చేసి వాటిని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసి అక్కడేమో బడ్జెట్ తగ్గించింది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి 4 రెట్లు ఇప్పుడు నెలకి 100,000 రూపాయల లోపు ఇచ్చేటువంటి దాన్ని 400,000 ఒక్కొక్క సెంటర్కి చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఆ రకంగా 4 కోట్ల రూపాయలు పైన ఈరోజు చేసి 85 నుంచి 100 కోట్ల దాకా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అంటే ఇట్లా ఈ బడ్జెట్ ఒకే కార్పొరేట్ సంస్థకి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళ నుంచి కమిషన్ సంపాదించుకోవచ్చు కానీ పేద ప్రజానీకానికి మాత్రం వైద్యం మరింత దూరం అవుతుంది పాడేరే 36 పిఎస్సి పరిధిలో నేటి వరకు 3000 మలేరియా కేసులు నమోదైంది అంటే మలేరియా ఏ విధంగా ఉందని దీని బట్టి అర్థమవుతుంది ఎక్కడెళ్ళినా ఊరూరు కూడా మలేరియా తో గిరిజనులంతా అలర్తున్నారు అలాగే డయేరియాతో అలర్తున్నారు 2 నెలల క్రితం ఆంత్రాక్స్ తదితర వ్యాధులతో గిరిజనులు చాలా ఇబ్బంది పడ్డారు దీని కారణం ఏంటంటే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం అసలు హెల్త్ బడ్జెట్ ని చాలా నిర్లక్ష్యం చేసింది 50% వరకు హెల్త్ బడ్జెట్ తగ్గించడం వలన నేటికి మలేరియా మీమైల్ ఇంజెక్షన్స్ కూడా పిఎస్సిస్ లో లేదు అలాగే హెల్త్ అసిస్టెంట్స్ దగ్గర కూడా లేదు